హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పుడిప్పుడే మరొక కొత్త అప్డేట్ వచ్చిందండి. ఎప్పుడైతే రైతన్నలకు రుణమాఫీ ఇస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు, వారందరికీ కూడా 36,000 నుంచి 90,000 లోపు ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగిందండి. అదేంటనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకైతే 6,328 కోట్లను కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు రుణమాఫీకి సంబంధించి డబ్బులు వేస్తామని రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇది ఒక ఊరటలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో పంట నష్టపోయి రైతన్నలు చాలా బాధగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద డబ్బులు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏ జిల్లాలలో ఎవరెవరికి ఎంత పంట నష్టం కలిగింది అంత ఇంక్వైరీ చేయమని ప్రభుత్వ అధికారులకు సీఎం కేసీఆర్ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి 37,000 నుంచి 90,000 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేయించుకొని బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్న వారికే ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పడం జరిగిందండి.